హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ ప్రేక్షకులందరికీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి మన ఛానల్లో ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఉగాది అనే పదం యుగాది అనే పదం నుంచి వచ్చింది యుగాది అంటే సంవత్సరానికి ఆది అంటే మొదలు అని అర్థం మన తెలుగు సంవత్సరం వసంత ఋతువుతో మొదలవుతుంది మరియు ఒక తొమ్మిది రోజుల పండగకు మొదలు ఇది వసంత నవరాత్రితో మొదలై శ్రీరామనవమితో ముగుస్తుంది ముందుగా మనం మనకి ఈ ఉగాది పచ్చడికి అతి ముఖ్యంగా కావాల్సిన పదార్థం వేప పువ్వు ఈ వేప పువ్వుని వీలైనంత వరకు పొద్దున్నే తెచ్చుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలండి దీన్ని ఎలా క్లీన్ చేయాలో చూద్దాం నేను వేప పూతను మొత్తాన్ని ఒక చాట్లో పెట్టేసుకున్నాను మొత్తాన్ని వలిచి ఒక చాట్లో పెట్టేసుకున్నానండి చూడండి ఇలా వేట్ చేసుకున్న పువ్వులు మొత్తాన్ని మనం వీటిలో నుంచి రమ్మల్ని సపరేట్ చేసుకోవాలండి ఈ రమ్మల్ని ఎలా సపరేట్ చేసుకోవాలి ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం ఈ పువ్వును మొత్తాన్ని ఒక వైట్ క్లాత్లోకి తీసేసుకొని లేదా కాగితంలోకి తీసేసుకొని ఇలా చేత్తో నలుపుతూ ఉండాలండి దాని నుంచి మనకి ఆ రేకులు అనేది వచ్చేస్తాయి వే వేసుకునే వాళ్ళు కొంతమంది ఆ పూలు పూలుగా వేసుకుంటారు కానీ మనకి బాగా చేదు అనిపిస్తుంది అలా చేదు ఇష్టం లేని వాళ్ళు ఇలా చేస్తే చాలా బాగొస్తుందండి వస్తుందండి చేతితో బాగా ఇలా నలిపేస్తే సరిపోతుంది దాని తర్వాత దీన్ని ఒక చాటలోకి వేసేసుకొని ఇలా ముందుకు వెనక్కి అంటూ ఉంటే మనకి పూత మొత్తం ఇలా పేపర్లోకి వచ్చేస్తుందండి ఆ ముందుకు వచ్చిన పూతను మొత్తాన్ని మనం ఈ పేపర్లోకి వేసేసుకుందాం అలా చాటుతో చెరుగుతూ ఉంటే మనకు ఆ పూత మొత్తం ముందుకు వచ్చేస్తుందండి అలా ముందుకు వచ్చిన పూతన మొత్తాన్ని మనం పేపర్లోకి కలెక్ట్ చేసుకున్నాం చూడండి ఇలా రేకులు మొత్తం మనకి వచ్చేస్తాయి అంటే చేదు చాలా తక్కువగా ఉంటుందండి ఇలా పూతన మొత్తాన్ని మనం తీసుకుంటే ఇలా వచ్చేస్తుందండి ఉగాది పచ్చడి అనేది షడ్రుచుల సమ్మేళనం అంటే తీపి చేదు వగరు ఉప్పు కారం పులుపుల కలయిక మన జీవితంలో ఉండే మంచి చెడు సంతోషం బాధ మరియు జయాపజయాల కలయిక అని చెప్పవచ్చు ఇలా రెడీ చేసుకున్న వేప పూతని మొత్తాన్ని మనం ఒక గిన్నెలో వాటర్ తీసేసుకొని ఆ పూతని మొత్తాన్ని వేసేసుకుంటున్నాం అంటే అంటే క్లీనింగ్ చేసుకోవాలి ఈ వేప పూతని గిన్నెలోకి వేసేసుకొని ఒక్కసారి చేత్తో కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూద్దాము ఉప్పు మామిడికాయ చింతపండు మిర్చి బెల్లం చింతపండుని మనం వాటర్ వేసేసేసి హాట్ వాటర్ వేసేసేసి నానబెట్టి పెట్టుకుందామండి దానిలో ఉన్న గుజ్జు మొత్తం మనకి నీట్గా వచ్చేస్తుంది దాని తర్వాత పచ్చిమిర్చిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం చూడండి ఇలా చిన్న చిన్న వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం ఈ కట్ చేసుకున్న ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుందాం దాని తర్వాత మామిడికాయ మీద ఉన్న తక్కువ మొత్తాన్ని అవుట్ చేసేద్దామండి ఇలా అవుట్ చేసిన మామిడికాయలో నుంచి ఒక ముక్కను కట్ చేసేసుకుందాం ఈ ముక్క అయితే సరిపోతుంది మనకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి చూడండి ఇలా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్న మొత్తం ముక్కల్ని మొత్తాన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా చూడండి ఇంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం దాని తర్వాత చింతపండులో గుజ్జు మొత్తం వచ్చేస్తుందండి వేడి నీళ్ళు పోసేసాం కదా దాన్ని మొత్తాన్ని ఒకసారి చేత్తో కలిపేసుకుందాం దాని తర్వాత వేప పూత క్లీన్ చేయడానికి ఒక గిన్నెలో వేసుకొని పెట్టుకున్నాం కదా ఆ కింద వేప పూత మొత్తం మనం తీసుకొని కలెక్ట్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకుందామని పైది వద్దు కింద వేప పూత మాత్రమే మనం తీసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకుందాం చూడండి ఇలా వస్తుంది ఈ వేప పూతను మొత్తాన్ని ఒక గిన్నెలోకి పెట్టేసుకుందాం దాని తర్వాత ఉగాది పచ్చని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా చింతపండు రసాన్ని మనం వేస్తున్నాము ఆ తొక్కలు మొత్తం రానివ్వకుండా చేత్తో పిండి పెట్టుకోండి దాని తర్వాత చూడండి ఇట్లా వస్తుంది దాని తర్వాత మనం కొంచెం బెల్లాన్ని వేసేసుకుందాము అంటే ఒక స్పూను కొత్త బెల్లాన్ని తీసుకోండి ఒక స్పూన్ బెల్లాన్ని వేసుకొని బాగా చింతపండు రసంలో కలిసేలాగా గడ్డలు కరిగే విధంగా కలిపి పెట్టుకుందాం దాని తర్వాత సాల్ట్ తీసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ అయితే మనకి సరిపోతుంది సాల్ట్ దీనిలో వేసేసేద్దాం దాని తర్వాత పచ్చిమిర్చి ఒక స్పూన్ పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చి వేసేస్తున్నాము పచ్చిమిర్చి తర్వాత రెండు స్పూన్ల మామిడి ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న మామిడి ముక్కలు ఉన్నాయి కదా చిన్నగా కట్ చేసుకున్న మామిడి ముక్కలను కూడా దీనిలో వేసేసేద్దాం దాని తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా వేపపూత ఈ వేపపూత కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసేసుకుంటున్నాము వేసుకున్న మొత్తాన్ని కలిసేలాగా మనం ఇలా స్పూన్తో కలిపి పెట్టుకుంటున్నాము మనకి ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి నేను ఇప్పుడు ఒకటి చెప్తాను ఇది ఆప్షనల్ ఇష్టం ఉన్నవాళ్ళు ఒక అరటి కూడా దీనిలో వేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అంటే బనానాను వేసుకోవడం వల్ల తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఉగాది పచ్చడిని బనానా వేసుకొని ఇలా చేత్తో చిదుముకుంటూ దానిలో కలిసే విధంగా కలిపి పెట్టుకోవాలి ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి దీన్ని ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళందరికీ ఉగాది పచ్చడిని సర్వ్ చేద్దాం టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ పచ్చడి కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు మెసేజ్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్